నమస్తే, స్వాగతం టు యాంకర్ పప్పు ముచ్చట్లో విత్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్. 400K ఫాలోవర్స్ సంపాదించుకొని మంచి పేరుని అండ్ షార్ట్స్ ఇలా పెట్టేస్తే సరే వైరల్ అయిపోవడమే. తను ఎవరు అనుకుంటున్నారు? లేడీ గెటప్ ఆర్టిస్ట్ వెంకి గారు. లేడీ గెటప్ అనడం కన్నా వెంకి అంటే చూస్తేనే ఆ వీడియోస్ చూడబుద్ధి అవుతుంది. అందుకోసం అంతమంది ఫాలోవర్స్ అయ్యారు. హాయ్ వెంకి గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మిమ్మల్ని చూడంగానే ఇంకా బాగా అయిపోయాను అనుకున్న ఏదో ఒకటి వేస్తారని. ఓకే, కానీ మీరు షార్ట్స్లో మాత్రం వీడియోస్లో మాత్రం విపరీతంగా వేస్తున్నారు. సెంటిమెంట్ని వేయకపోతే కష్టం కదా మరి. అవును, ఏంటిది? అదే ఎమోషనల్. ఓకే, ఇప్పుడు మనం మంచిగా కూల్గా ర్యాపిడ్ ఫైర్ వెళ్ళిపోదాం. మీ జర్నీ అంతా చూసాం, అయిపోయింది హ్యాపీగా. వీడియోస్లో కూడా ర్యాపిడ్ ఫైర్. ఫేవరెట్ హీరో చెప్పాను, పవన్ కళ్యాణ్. ఫేవరెట్, ఓకే. ఫేవరెట్ మూవీ అదే నాకు వకీల్ సాబ్. వకీల్ సాబ్, ఓకే. మీరు కూడా వకీల్ సాబ్గా అవుతారా? అలా ఏం లేదు, అంత పెద్ద స్థాయి. అండ్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా బాగా చేస్తారు. అంటే ఎవరో ఒకరు మైండ్లో ఉంటేనే రెడీ అవుతారు. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? నాకు ఫేవరెట్ హీరోయిన్ సాయి పల్లవి గారు, ఓకే. అందుకోసం హెయిర్ పెద్దగా పెట్టుకొచ్చారా? లేదు. ఓకే, ఎవరిని చూసి అసలు యాక్చువల్ మీ మైండ్లో ఎవరు ఉంటారు రెడీ అయినప్పుడు? ఫస్ట్లో స్టార్టింగ్లో మీరు స్టార్ట్ అయినప్పుడు? నేను రెడీ అవుతే ఊహించుకునే సౌందర్య గారిని ఊహించుకుంటా సీరియస్లీ. ఎందుకంటే లైక్ నాకు తన కట్టుబొట్టు చాలా పద్ధతిగా చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే, సూపర్. ఫేవరెట్ కర్రీ చికెన్. ఫేవరెట్ ప్లేస్ నాకు నా రూమే నా ఫేవరెట్. ఓ, నా రూమ్ నా ఫేవరెట్. అంటే కష్టాలు బాధలు అన్నీ అందులో, హ్యాపీనెస్ అందులో, కాబట్టి నా ఫేవరెట్. ఓకే, ఫేవరెట్ కలర్ బ్లాక్ కలర్, ఓకే. ఇంకేమున్నాయి బా ర్యాపిడ్ ఫైర్లో? ఫేవరెట్ విలన్ క్యారెక్టర్స్ లేడీస్లో అయితే తెలంగాణ శకుంతల గారు, ఓకే. టీవీ షోస్ ఫేవరెట్ టీవీ షో జబర్దస్త్. మన ఏమంటారు, ఇది శ్రీదేవి డ్రామా కంపెనీ. అండ్ పిచ్చి చాలా, ఓకే. మీకు సాంగ్స్లో బెస్ట్ కొరియోగ్రాఫర్ ఎవరు? సాంగ్స్లో బెస్ట్ కొరియోగ్రాఫర్ నాకు శేఖర్ మాస్టర్ అండ్ యశ్వంత్ మాస్టర్, ఓకే. మ్యూజిక్ డైరెక్టర్ వినడం కానీ అవును, ఎవరు పట్టించుకోరు ఎందుకంటే. మీరు చేసిన సాంగ్స్లో ఏది బెస్ట్ సాంగ్? నేను చేసిన సాంగ్స్లో బెస్ట్ సాంగ్ అంటే యాక్చువల్లీ డీలో చిన్న రిలీక్తో ఎంట్రీ ఇచ్చా, నాకు అది బెస్ట్. ఎందుకంటే ఇంటర్నేషనల్ షోలో ఎంట్రీ ఇవ్వడం వేరు, నేను చేసిన కవర్ సాంగ్స్ వేరు. ఓకే, ఫస్ట్ మీరు లేవంగానే ఎవరిని చూస్తారు? వాట్సాప్ చూస్తారా లేకుంటే ఏమైనా దేవుడి ఫొటోస్ ఏమైనా చూస్తారా? నేను లేవగానే వాట్సాపే చూస్తా ఫస్ట్. ఎవరిది, ఏ నెంబర్? లేవగానే ఫస్ట్ ఫ్రెండ్ గుడ్ మార్నింగ్ పెట్టాడా లేదని చూస్తా. ఎవరు? ఈశ్వర్ గారు, ఓకే. ఈశ్వర్ గారు పెట్టారా చూస్తారు. బెస్ట్ ఫ్రెండ్ అంటే చాలా తక్కువ టైంలో అంత అటాచ్ అవ్వడం అనమాట. అంటే లైక్ ఫ్రెండ్, మంచి ఫ్రెండ్, చాలా తక్కువ టైంలో మంచి రెస్పెక్ట్, మంచి టాకింగ్. అలా కాదురా, అలా ఉండు, ఇలా చేసుకో, ఇంకా మూవ్ అవ్వు, అలా కొన్ని గుడ్ థింకింగ్స్ చెప్పడం. సో లేవగానే మెసేజ్ చేశాడా వీడు లేదా అని చేయలేదనుకో, నేను గుడ్ మార్నింగ్ పెట్టి ఒకవేళ ఆన్లైన్లోకి వచ్చి వెళ్ళిన టైమింగ్ చూసి మెసేజ్ చేయాలని తెలీదా అంటే నేను మెసేజ్ చేయాలి ఈరోజు. ఓకే, నైస్. అండ్ మర్చిపోయాను, ఓకే. మీకు ఫాలోవర్స్ చాలా మంది రిక్వెస్ట్ పెడుతుంటారు మనకు, ఎలాంటి వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేస్తారు? మ్యాక్సిమం నేను బయో చెక్ చేస్తా, ఓకే. వాళ్ళ ప్రొఫైల్ కింద ఆర్టిస్ట్, కెమెరామ్యాన్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, డాన్సర్, ఈ 4 ఉంటే యాక్సెప్ట్ చేస్తా. ఎందుకంటే ఆర్టిస్ట్ అంటే లైక్ మనకి ఏదైనా యూజ్ అవ్వచ్చు మన వీడియోస్కి, ఫోటోగ్రఫీ అంటే మనకు ఎప్పుడైనా యూజ్ అవుతారు. సో ఈ 4 ఉంటే యాక్సెప్ట్ చేస్తాను. ఓకే, సూపర్. మీరు షాపింగ్ చేసే ప్లేసెస్ ఎక్కడ? అంటే కాస్ట్యూమ్స్ చాలా బాగా వేస్తుంటారు. నేను మ్యాక్సిమం షాపింగ్కి బయటికి షాప్స్కి వెళ్ళా, ఆన్లైన్ ఆర్డర్ పెట్టేస్తాను ఆల్మోస్ట్ అన్ని. అచ్చా, ఓకే. అంటే ఇప్పుడు సెలూన్స్ కూడా మనం వెళ్తుంటాం కదా, మీరు ఎక్కడికి వెళ్తారు? సెలూన్స్ కంటే నాకు పర్సనల్ మేకప్ మ్యాన్ ఉన్నారు. సో నా మేకప్ మ్యాన్ వాళ్ళకు సంబంధించిన సిస్టర్ ఒకరు ఉంటారు. సో నా పర్సనల్గా తను సర్వీస్ చేస్తుంది పర్సనల్గా మ్యాక్సిమం. సో తను ఒకవేళ అవైలబుల్గా లేకపోతే వేరే సెలూన్స్కి వెళ్ళినా ఇలా లేడీ గెటప్ ఆర్టిస్ట్ అండి నేనని చెప్తే రిసీవ్ చేసుకుంటారు, నో ప్రాబ్లం. సెలూన్ ఐబ్రోస్ చేయడం కానీ లేకపోతే లైక్ ఫేషియల్స్ వాటికి యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు, తనే యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, కానీ వెంకీ గారు ఇప్పుడైతే లైఫ్ బాగుంది, లేడీ గెటప్గా చూస్తున్నారు, బట్ ఇంకా మీరు మ్యారేజ్ కాలేదు. దీనికి మీ ప్రభావం మ్యారేజ్కి ఏమైనా పడుతుందా అని ఆలోచిస్తున్నారా? ప్రభావం పడుతుంది పడదు అని అంటే మన చేతుల్లో లేదు. బట్ ఖచ్చితంగా పడుద్ది. అంటే అవతల పర్సన్ థింకింగ్ని బట్టి, అవతల పర్సన్ మంచి వాళ్ళు అనుకో, సరే లేడీ గెటప్ అయితే ఏంటి ఎవరైతే ఏంటి తను మంచి పర్సన్, సో తనతో ఉంటే హ్యాపీగా ఉంటాను అనుకునే పర్సన్ అయితే ఎఫెక్ట్ పడదు, అలా ఆలోచించారు. లేదు కొందరు ఓన్లీ అదే గెటప్ చూసి థింక్ చేసే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. ఓకే, సంబంధాలు ఏమైనా చూస్తురా మళ్ళీ? ప్రెజెంట్ అయితే ఏం లేదు, మొత్తం గోల్ నేను అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి. ఓకే, కానీ జబర్దస్త్ నుంచి కాల్ రాలేదు, ఎవరెవరినో పిలుస్తున్నారు జబర్దస్త్లో, ముక్కు మొహం తెలియని వాళ్ళని అందరు పిలుస్తారు, చేపిస్తారు, మళ్ళీ మీరు ఇంత కష్టపడుతున్నారు అది వాళ్ళు గుర్తించాలి. అచ్చా, సో కష్టపడుతున్నాం అంటే మన వంతు మనం కష్టపడుతున్నాం, ఓకే, బట్ అది వాళ్ళు గుర్తించాలి కదా. ఒక చిన్న పలక డైలాగ్స్ చెప్పండి వాళ్ళని కూడా స్టేజ్ ఎక్కించి చేపిస్తున్నారు. నేను ఇప్పుడు అదే అంటే అనొద్దు కానీ వాళ్ళు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో అర్థం కాదు, కానీ టాలెంట్ లేని వాళ్ళని త్వరగా తీసుకెళ్తున్నారు, ఉన్న వాళ్ళని మాత్రం అక్కడికే పెట్టేస్తున్నారు. నేను ఆల్రెడీ వాళ్ళతో డాన్స్ ఈవెంట్స్కి కలిసి వెళ్తాం, షోలో కాదు కానీ ఈవెంట్స్కి హరికృష్ణ అన్న, పవన్ అన్న, అదుర్ష ఆనంద్ అన్న, ఈ రామ్ అన్న, వీళ్ళతో నేను డాన్స్ ఈవెంట్స్ చేస్తాను. ఈవెంట్స్కి కలిసి వెళ్తాము, షోకు మాత్రం ఎంట్రీ వాళ్ళ షోలో మాత్రం. ఓకే, అండ్ లేడీ గెటప్ ఆర్టిస్ట్గా చేస్తున్నారు, 4 lakhs దగ్గరలో ఉన్నారు మీరు, 400K దగ్గరలో ఉన్నారు. దాంట్లో ఎవరైనా ప్రపోజల్స్ ఏమైనా పెట్టారా? ప్రపోజల్స్ అంటే వీడియో రిలీజ్ అయిన తర్వాత డైలీ వస్తూనే ఉంటుంది ఒక ప్రపోజల్. ఓకే, బట్ అంటే వాళ్ళకి తెలియదు కదా, సో అలా ప్రపోజ్ చేస్తారు. నేను వాళ్ళకి మళ్ళీ పర్టికులర్గా రిప్లై ఇస్తాను, నేనేం గర్ల్ కాదు, నేను బాయ్ని, ఓన్లీ ఫర్ గెటప్, వీడియోస్ కోసం మాత్రం రెడీ అవుతా అని చెప్పి నన్ను మళ్ళీ వాళ్ళు అయినా నమ్మరు, కొందరు అబద్ధం చెప్పకండి అని అంటారు. సో నా మెయిల్ పిక్ సెండ్ చేస్తాను మళ్ళీ వాళ్ళకు, ఎందుకు వాళ్ళకు టెన్షన్ అనవసరంగా అడిగినామని వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకు ఇప్పుడు చీట్ చేయాలనుకుంటే ఒక నిమిషం కాదు, బట్ మనకు ఎందుకు ఉండేది ఉన్నట్టు చెప్పుకోవడం మంచిది కదా, అవతల పర్సన్ కూడా హట్ అవ్వద్దు, లైక్ చెప్పలేం, కొందరు ఏమైనా హోప్స్ పెట్టుకోవచ్చేమో, సో ఎందుకు వాళ్ళని అలా చేయడం. ఒకటే వాళ్ళ కామెంట్ పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే అమౌంట్ అడగండి, గిఫ్ట్స్ అడగండి, గిఫ్ట్స్ అడిగితే చాలా హ్యాపీగా వస్తుంటాయి గిఫ్ట్స్, లేకపోతే వచ్చి మీ వీడియోస్లో యాక్ట్ చేయమనండి, అది ఒక వెరైటీగా ఉంటుంది. అలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అడిగితే చెప్తున్నా ఓకే రండి అని, బట్ కాకపోతే లైక్ ఏంటి అంటే మన వైజాగ్, బెంగళూరు, విజయవాడ ఇలా అక్కడ నుంచి అడుగుతున్నారు, సో అంత లాంగ్ నుంచి పిలిపియడం ఎందుకు అనేసి నేను ఏం రిప్లై ఇవ్వట్లేదు, ఉంటే చెప్తానమ్మా నేను జస్ట్ అలా చెప్తున్నా. ఎందుకంటే హైదరాబాద్ సరౌండింగ్ అంటే ఓకే, మన కోసం అక్కడ నుంచి రావాలంటే వాళ్ళకు రిస్క్ కదా, నాకే ఇబ్బంది అనిపిస్తుంది, సో అందుకనేసి ఇంకా ఏం ఆప్షన్ పెట్టు. ఓకే, సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. అండ్ చూశారు కదా ఫ్రెండ్స్, యాంకర్ పప్పు ముచ్చట్లు విత్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్తో, అండ్ మరో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్తో రావాలనుకుంటే నేను వెళ్ళాలి కదా, నన్ను వెళ్ళనియండి, ఓకేనా? మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి, అండ్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు, బాయ్ బాయ్.